ఇప్పుడు దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దైవవాక్యం అందించెదరు విని దైవాశీర్వాదములు పొందాలని కోరుచున్నాను. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ బాగున్నారండి? సరే, వాక్యంలోకి వెళదాం. యోబు గ్రంథం, భక్తుడైన మోషే ద్వారా రాయబడిన యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రిల్లరా, చదివిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చిన్న వర్డ్, అక్కడ ఒక మాట రాయబడుతుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా చివరికి నువ్వు మహాభివృద్ధి పొందుతావు. అక్కడ రెండు లైన్స్ తీసుకుంటున్నాను నేను, కొద్దిగా, మహాభివృద్ధి. ఇప్పుడు కూర్చుని వాక్యాన్ని వింటున్న ప్రియులందరితో మాట్లాడుతున్నాను. ఇంతవరకు మన పరిస్థితులు చాలీ చాలనట్లుగా కొంచెం కొంచెంగా అరకొరగా కదండి అలా ఉన్నాయేమో, అంటే సమృద్ధిగా లేకపోతే సంతృప్తిగా లేని జీవితాలు మనం అనుభవించామేమో, లేకపోతే నెల నెల వచ్చే జీతాలు, వారం వారం వచ్చే జీతాలు మన జీవితాలు మన కుటుంబాలు సరిపోయి సరిపోనట్టుగా, ఎక్కువ శాతం బయట నుంచి అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని గడిపే పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో. అలాంటి వారందరితో ప్రభు మాట్లాడుతున్న ఒక శుభవార్త, ఒక మంచి వార్త, నీ స్థితి కొంచెంగా ఉన్న మన ఆర్థిక పరిస్థితులు, మన వ్యాపార పరిస్థితులు, మన పిల్లల ఆరోగ్య పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు, మన కుటుంబ వ్యవస్థ, మన పరిస్థితులన్నీ మొదట కొంచెంగా ప్రారంభించబడ్డా, చివరికి మాత్రం నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి అది మహాభివృద్ధిని చేస్తాడు. ఈ మాట దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. అంటే ఎలాగో చూద్దాం. ఒకరోజున బైబిల్ గ్రంథంలో ఇలాగే ఓ చిన్న ఉపమానాన్ని మీకు చెబుతాం. యేసుక్రీస్తు ప్రభు ఒక 3 రోజులు మీటింగ్ పెట్టాడండి, అది ఎత్తైన కొండ మీద. ఇంచుమించుగా ప్రారంభం నుంచి ముగింపు మీటింగ్ అయ్యేటప్పటికి, 3వ రోజు అయ్యేటప్పటికి ఇంచుమించుగా 15,000 మంది పైనే జనం వచ్చేసారు. 15,000 మంది పైనే జనం వచ్చేసారు. స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు ఇంచుమించు 5,000 మంది ఉన్నారంటండి. అంటే దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటే 15,000 మంది పిల్లలు, మన్నించండి, 15,000 మంది జనాంగం అక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ ఆసక్తిని బట్టి ఆయన వారికి సమృద్ధిగా వాక్యాన్ని బోధించాడు. వాక్యం అయిపోయిన తర్వాత యేసుప్రభు అంటాడు, అక్కడ ఉన్న ఆయన అనుచరులను పిలిచి, వీరు ఆకలి మీద ఉన్నారు, వీరికి ఏదైనా భోజనం పెట్టి పంపించండి. అక్కడికి వచ్చిన శిష్యులు అంటారు, ఏసయ్యా, ఇంతమంది జనం ఉన్నారో చూసారా, వీళ్ళందరికీ మనం సరిపడా ఆహారం పెట్టాలంటే మన దగ్గర సరిపడా డబ్బులు లేవు. ఇప్పుడు మనం పట్టణంలోకి వెళ్ళి వీళ్ళందరికీ ఆహారం తేవాలంటే టైము చాలదు, మీటింగ్ ఎలాగ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించేసి ప్రార్థన చేసి అన్నారు. అంటే మనుషులందరూ ఎలా ఉంటారంటే మన పై పరిస్థితులు చూస్తారు, కానీ మన ఆయన మన ఆకలిని చూస్తాడు. మనం ఏ అవసరంలో ఉన్నామో, మన హృదయం ఏ ఆకలితో ఉందో, మన కుటుంబం ఏ సమస్యలు ఉన్నారో, ఆయన మన అవసరతలు చూసే దేవుడు అండి, మన అవసరతలు చూసే దేవుడు అండి. రైట్. ఇప్పుడు ప్రభు అంటాడు, మీరే వారికి ఏదైనా సిద్ధపరచండి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ అక్కడ ఒక 2 చిన్నపిల్లలు ఉన్నారండి. పాపం వాళ్ళ మమ్మీ టిఫిన్ కోసం అని వాళ్ళకి ఏదో కొంచెం టిఫిన్ పెట్టింది. ఏంటా టిఫిన్? ఏంటి? 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు. రొట్టెలు అంటే మనలాగా బన్ రొట్టెలు కాదండి. యూదుల లెక్క ప్రకారం పాశ్చాత్య దేశాల్లో రొట్టెలు అంటే చపాతీలు లాంటివి. అంటే మనం అనుకుందాం, మన సాంప్రదాయ ప్రకారం పుల్కాలు అంటారు కదండి, నిప్పుల మీద కాల్చే రొట్టెలు, అలాంటివి చిన్ని చిన్నవి. అలాంటివి ఒక 5 పెట్టారు. జనం ఎంతమంది ఉన్నారు? 15,000 మంది. అందులో ఒక 3 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. ఏమండి, 3 రోజులు ఉపవాసం పెట్టి 5 చిన్న చిన్న పులకాలు పెట్టి 2 చిన్ని చేపలు తినమంటే సరిగ్గా ఒక్కడికైనా సరిపోద్దా? అంటే అక్కడ ఉన్న పదార్థం కొంచెం, చాలా కొంచెం ఉంది అక్కడ. కానీ చివరికి ఏమైంది? ప్రభు వాటిని ఆశీర్వదించాడు, అక్కడ ఉన్న వారందరూ తృప్తిగా తిన్నారటండి. ఇంకా ఎంత మిగిలింది? 12 గంపలు, పెద్ద పెద్ద గంపలు ఇంకా సమృద్ధిగా మిగిలిపోయినాయి అంటండి. అంటే కూర్చొని ఆలోచించాలి, అక్కడ మొదట ఉంది ఎంత? కొంచెమే. కానీ చివరికి ఏమైంది? సమృద్ధి, సమృద్ధి, మహాభివృద్ధి, మహాభివృద్ధి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు చెబుతున్నాడు, స్టార్టింగ్ డేస్లో ఉన్న మన ఎర్లీ డేస్ ఇన్ ద ఇయర్, అంటే ఈ నూతన సంవత్సరంలో ప్రారంభ రోజుల్లో మనం ఉన్నాం. ప్రారంభ రోజుల్లో మనకు కలిగింది ఏంటంటే కొంచెం కొంచెంగా ఉంది, కానీ దేవుడు దాన్ని బ్లెస్ చేయాలి, కానీ ఆయన ఆశీర్వదించాలి, కానీ ఆ కొంచెం కూడా ఇంకా మిగిలిపోయే అంతగా దేవుడు దీవిస్తాడు. దేవునికే మహిం కలుగునుగాక. మన ఉద్యోగం, శాలరీ,
సరిపోట్లేదు పాస్టర్ గారు, మా దగ్గరికి చాలామంది వస్తారు, పాస్టర్ గారు మా నెల నెల జీతం సరిపోవట్లేదు, ప్రార్థన చేయండి. చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఏమండి వ్యాపారం ఏమో ఇవాళ రేపుల్లో చాలా చాలా ఉన్నతమైన లెక్కల్లో ఉంటుంది, కానీ మేమేమో అంత లెక్కలకి అందుకోలేకపోతున్నాం, మా వ్యాపారం బాగుండాలని ప్రార్థన చేయండి, మా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, లేకపోతే మా కుటుంబ మా ఇళ్ళ అద్దులు కట్టలేకపోతున్నాం, మా ఇంటి పన్నులు కట్టలేకపోతున్నాం, ఇలా రకరకాలుగా. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, వాళ్ళ దగ్గర సరిపడా లేదు కాబట్టేగా ఆర్థిక పరమైన లోటు ఎదుర్కొంటున్నారు? అప్పులు చేసి 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 ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక అదొక అప్పుగా మారిపోయి చివరికి చాలామంది పిరికివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేను అంటాను వారికంటే నిరీక్షణ లేదు, కానీ ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, మనము అడుగు వాటన్నిటికంటే, మనము ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మేలులు చేయగలిగిన శక్తివంతుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసయ్య. ఈరోజు ఆయన మనకు తోడుండగా మనం లోటుతో బాధపడతాం. ఏంటండి 34వ కీర్తన 10వ చరణంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ లోటు కొదవ ఉండదు, ఏ లోటు కొదవ ఉండదు. ఈరోజు మన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులకి కొంచెంగా ఉందా, కానీ అది మహాభివృద్ధి పొందాలని ఆశిస్తున్నారా? దేవుడు చేయగల, భయపడద్దు బాధపడద్దు, కొంచెం స్థితిని నీ కొద్దిగానే ఆయన మహాభివృద్ధిని చేస్తాడు. హీ విల్ మల్టిప్లై అంటే నీ ఆర్థిక పరిస్థితిని ఆయన రెట్టింపు చేస్తాడు. అంటే రెట్టింపు చేయటం అంటే మనమేంటి, 5,000 salary 50,000 అవుద్దానా? కాదు కాదు, ఆ 5,000నే దేవుడు ఇంకా మిగిలిపోయేటట్టు చేయగలడు. అంత గొప్ప దేవుడు అండి. చూడండి, ఆ రోజు ఆ కొండ మీద ఏం జరిగింది, 5 రొట్టెలు 2 చిన్న చేపలే, మళ్ళీ ఎక్కడి నుంచో కురిపించేలేదు దేవుడు, వాటినే పట్టుకున్నాడు, వాటికే ప్రార్థన చేశాడు, ఎంతమందికి పంచిపెట్టాడండి. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు కడుపు నిండా తిన్నారు, తృప్తి పొందారు, ఇంకా మిగిలిపోయిన 12 గంపలు మిగిలిపోయినాయి. ఈరోజు నీ కొంచెమును దేవుడు మహాభివృద్ధి చేయబోతున్నాడు. వినివారందరూ ఒకసారి ఆమెన్ అనుకోండి మనసుల్లో, ఆమెన్. అంటే ఈ కొంచాన్ని దేవుడు విస్తారంగా చేయబోతున్నాడు. ఎలా అంటే, ఈ కొంచెం విస్తారంగా అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఇంకొక చిన్న ఉపమానం చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్ళిపోతే జరిగిన విషయం చెబుతానండి. ఒక ప్రవక్త ఉన్నాడండి, రోషం కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త ఒక రోజున ఒక పట్టణాన్ని శపించాడు. ఈ పట్టణం మీదకి వర్షం చొక్క కురవకుండునగాక అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అంటే ఇప్పుడు వర్షం ఆగిపోతే వచ్చే ప్రమాదం ఏంటి? చెరువుల్లో నీరు నిండదు, నదుల్లో నీరు నిండదు. నీరే కదండి మన ప్రాణానికి ఆధారం. నీరు బంద్ అయిపోయింది, చెరువులు కాలువలు అన్నీ ఎండిపోయినాయి. రెండవది, మరి చెరువులు కాలువలు ఇవన్నీ ఉంటే, నీరు సమృద్ధిగా ఉంటేనేగా పంటలు పండుతాయి. పంటలు ఎండిపోయినాయి, భూములు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఎండిపోయేటప్పటికి ఏమైంది? కరువు మొదలైపోయింది. భయంకరమైన కరువులు ఉన్నారండి ఆ ప్రాంతంలో. అందరూ కరువుతో వెలవెల్లాడిపోతూ, అందరూ కరువుతో నష్టపోతూ చచ్చిపోతుంటే ఒక కుటుంబం మాత్రం సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు. పొనాలకు ఎవరైనా ఆధారాలు ఉన్నారంటే యజమాని లేడు, పాపం ఒక్క వెధవరాలు, పాపం పేద వెధవరాలు, ఒక చిన్న కుమారుడు. ఆ ఇంటికి ఆ 3.5 సంవత్సరాలు కూడా ఎంత సమృద్ధి అయిన పోషణ దేవుడిచ్చాడో. కారణం ఏంటంటే, పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా తినటానికి నీ దగ్గర ఏమైనా ఉందా? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చా, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి, ఆకలేస్తుందమ్మా, ఏమైనా ఉంటే పెడతావా అని అడిగాడు. ఆ తల్లి ఎంత మంచిదో చూడండి, అయ్యా నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. అంటే ఎంత ఉంది ఆమె దగ్గర? కొంచెమే. పాస్టర్ గారు ఆమెను అడిగినప్పుడు ఏముందంట, నా దగ్గర ఉన్న పిండి కొంచెమే ఉందయ్యా, నా దగ్గర ఉన్న నూనె కొంచెమే ఉందయ్యా అంటుంది. ప్రార్థన చేశాడండి పాస్టర్ గారు, కడుపు నిండా ఆ టిఫిన్ తిన్నాడండి, వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత జరిగిన అద్భుతం చెప్పన, కరువు ఉన్న ఈ 3.5 సంవత్సరాలు ఆమె పిండి పిసుకు తొట్టిలో పిండి అయిపోలేదంట, ఆమె నూనె బుడ్డిలో నూనె అయిపోలేదంట. 3.5 సంవత్సరాలు సమృద్ధిగా తృప్తికరమైన జీవితాన్ని అనుభవించిందండి ఆమెనే మనం అంటాం సారేపోత విధవరాలు. ఏలియా భక్తుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది, కడుపు నిండా తిన్నాడు, ఆశీర్వదించి వెళ్ళాడు. అంటే మనం ఈ బేసిక్గా పాయింట్స్ గమనిస్తే, 5 రొట్టెలు 2 చిన్న చేపలే కానివ్వండి, లేకపోతే సారేపతి విధవరాలు ఇంట్లో కానివ్వండి, అక్కడ దైవజనుడైన ఏలియా ఆశీర్వదించాడు, ఆ కొండ మీద యేసు ప్రభు ఆశీర్వదించాడు. అంటే కలిగింది కొంచెమే, కానీ అది మహాభివృద్ధి పొందాలంటే మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ అది దేవుడు ఆశీర్వదించాలి. మనకు కలిగిన కొంచాన్ని ప్రభు ఆశీర్వదిస్తే అది విస్తారంగా దీవించబడుతుంది. ఎంతగా దీవించబడుతుంది అంటే, ఆ కొంచెమే ఇంకా మిగిలిపోయేంతగా వర్ధిల్లుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ కొంచెం కొంచెంగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, అది దేవుడు మహాభివృద్ధిని చేయాలి. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ మహాభివృద్ధి చేయాలంటే మనం ఎలా నడవాలి? 2 విషయాలు మీతో పంచుకుని నా వాక్య భాగాన్ని నేను ముగిస్తా. మొట్టమొదటి వాక్యాన్ని మనం విందాం, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం.
నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయచు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. చూడండి, అక్కడ ద్వితీయోపదేశకులను అంటే ఇశ్రాయేలీల రెండవ తరానికి మోషే ద్వారా యెహోషువా ద్వారా దేవుడు అందించిన రెండవ ఉపదేశం, ద్వితీయ ఉపదేశం అంటే రెండవ ఉపదేశం, ఇశ్రాయేలు రెండవ తరానికి అందించిన రెండవ ఉపదేశం. ఏమంటున్నాడు అక్కడ? నిర్మూలము చేయవలసిన వాటిల్లో అంటే దేవుడు నిన్ను విస్తరింప చేయాలంటే, నీకు కలిగిన కొంచెాన్ని దేవుడు మహాభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలంట? నిర్మూలము చేయవలసిన వాటిలో, తొలగించాల్సిన వాటిలో, పాడు చేయవలసిన వాటిలో కొంచెం కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. ఇస్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వెళ్ళారండి. వెళుతూ వెళుతూ ఉండగా దేవుడు వారితో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు. ఇదే మనం అనుకుంటాం ధర్మశాస్త్రం లేకపోతే ఆజ్ఞలు అంటే. ఈ ఆజ్ఞలు వారికి బోధించి, ఏదేదైతే నేను మీ దగ్గర ఉండకూడదు అన్నాను వాటిలో కొద్ది కూడా మీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమైద్ది? వారి మీదకి వచ్చిన కీడే మీ మీదకి వస్తుంది, అన్యుల మీదకి వచ్చిన నాశనం మీ మీదకి వస్తుంది. కాబట్టి నిర్మూలము చేయవలసిన వాటిలో కొంచెం కూడా మీ దగ్గర ఉండకూడదు. ఇది చెప్పాడండి. ఇది చెప్పి వారిని దేవుడు బ్లెస్ చేశాడు. అయినప్పటికీ వారు ఆశీర్వదించబడాల. ఆ ప్రయాణాల్లో అరణ్యాలు దాటేశారు, ఎడారులు దాటేశారు, అన్నీ దాటుకుని వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వాధీనపరచుకోలేకపోతున్నారు. ఫస్ట్ వారికి యుద్ధం ఎదురైంది హాయి పట్టణం మీద. పెద్ద పెద్ద రాజ్యాలు జయించారు, కానీ హాయి అనే ఒక చిన్న పట్టణాన్ని జయించలేకపోతున్నారు. ముమ్మారుగా వెళ్ళారని మూడు గుంపులుగా, మూడు గుంపులు ఓడిపోయి వచ్చారు, అందరూ చచ్చిపోయి వచ్చారు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, అరే ఇలా జరగటానికి గల కారణం ఏంటి అని మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థించగానే దేవుడు యెహోషువకు బయలుపరుస్తున్నాడు, అయ్యా నేను ఏదైతే వద్దన్నాను అది మీ దగ్గర ఉండిపోయింది, శాపగ్రస్తమైంది మీ దగ్గర ఉండిపోయింది, నిర్మూలన చేయవలసిందా మీలో కొద్దిగా కూడా ఉండకూడదన్నా, ఆ నిర్మూలన చేయాల్సింది మీలో కొద్దిగా దాగి ఉంది, అది మీలో ఉన్నంత వరకు నేను మీతో కూడా రాను, మిమ్మల్ని ఆశీర్వదించను, నేను వెనకాలే ఉంటాను. ఈ మాట చెప్పేటప్పటికి ఆ వారు ఆ ఇస్రాయేలీల 12 గోత్రాల పేర్లో చీట్లు వేశారు. చీట్లు వేస్తే యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రం పేరట మళ్ళీ చీట్లు వేస్తే అందులో ఆకాను పేరు వచ్చిందండి. ఆకాను దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ పెడితే ఆకాను ఏం చేశాడో తెలుసా? ఈ ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి, ఈ మాటలన్నీ విస్మరించి, ఎరుకో కోటగోడలు కూల్చిన తర్వాత శాపగ్రస్తమైన వాటిలో కొంత తీసుకొచ్చి దాచుకుని వాని ఇంట్లో దాచుకున్నాడు. ఆకాను అనుకున్నాడు, నేను నా ఇంట్లో డేరా వెత్తి కింద భూమిలో దాచుకున్నాను అనుకున్నాడు. కానీ మనం ఎక్కడ దాచుకున్నా ఆయన కనుదృష్టి ఉంటుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. చూసారా, గతకాలం అంతా కూడా ఒకవేళ మనం ఎదగలేకపోవటానికి, మన ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుబదుగు లేకపోవటానికి, మన జీవితాల్లో అభివృద్ధి లేకపోవటానికి, ఒకవేళ మనం తొలగించాల్సిన ఇంకా ఏమైనా తొలగించలేకపోతున్నామేమో, నిర్మూలన చేయవలసినవి ఏమండి? ఆ రోజు ఇశ్రాయేలీలు నిర్మూలన చేయాల్సినవి ఏంటో వారికి దేవుడు స్పష్టంగా బోధించాడు. మరి ఈరోజు మనం నిర్మూలన చేయాల్సింది ఏంటి? హోల్ ఫర్ వన్స్ ఒక మాట చెబుతాను, పాపము. అంటే ఈరోజు పాపము అనేది మనలో ఉండబట్టే సకల ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అన్ని రకాల మేళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మరి ఈరోజు ఆ పాపాన్ని నిర్మూలన చేయాలి మనం. అసలు పాపం కొంచెం కూడా ఉంచుకోకూడదండి మనం. 100% పాపాన్ని తొలగించినప్పుడే అప్పుడు దేవుని మహాకృపను మనం పొందుతాం. ఇప్పుడు వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ, చాలట్లేదండి అంటున్నారు కదా, ఈ నెల మొదలుపెట్టి మీరు డేట్ రాసుకోండి, ఈ నెల మొదలుపెట్టి ఆ కొంచాన్నే దేవుడు విస్తారంగా అభివృద్ధి చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడో తెలుసా, నిర్మూలము చేయవలసిన వాటిని. ఒకవేళ దేవుడికి నీలో ఏం నచ్చట్లేదో, నీ మాట తీరు మార్చుకోలేమో మార్చుకో, నీ చూపు మార్చుకోలేమో మార్చేసుకో. నీ చూపే, నీ మాటే, నీ తలంపులే, నీ క్రియలే, నీ నడకే నీకు నీ దేవుడికి ఆటంకంగా ఉండిపోయిందేమో. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. రక్షింప నేరకు ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చూసారండి, ఈ చదివిన మాటలో మనం గమనిస్తే దేవుడు కనికరించకపోవటానికి, దేవుడు మన పరిస్థితిని ఆశీర్వదించకపోవటానికి ఎవరెవరో కారణం కాదంట. మన పాపాలే మనకే మన దేవునికి ఆటంకంగా, మన దోషాలే మనకే మన దేవునికి అభ్యంతరాలుగా మిగిలిపోయినాయంట. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఈ పాపాలని, ఈ అతిక్రమాలని, ఈ అవిధేయతల్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. అయ్యా ఫలానా కాలంలో, గతకాలం అంతా కూడా నేను ఫలానా పాపం చేశాను, ఫలానా తప్పు చేశాను, ఇవి తొలగించమని నువ్వు చెప్పావు కానీ తొలగించలేదయ్యా. మనం కూడా కూర్చొని ఆలోచించండి, ఎన్ని వాక్యాలు వినుంటాం,
ఎన్ని ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని ద్వారా హెచ్చరించబడ్డాం, ఎన్ని మార్లు మనల్ని దేవుడు గర్దించాడు, ఎన్ని మార్లు ప్రభు మనతో ప్రేమగా మాట్లాడాడు, ఎన్ని మార్లు మాట్లాడినా తొలగించాల్సినవి తొలగించుకోగలిగామా? ఆ తొలగించాల్సింది తొలగిస్తేనే. చూడండి యోబు గ్రంథం అంటాడు, యోబు గ్రంథం 22:23 వచనాన్ని చదువుకున్నావి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చూడండి, కొంచెంగా ప్రారంభమైన మన పరిస్థితి మహాభివృద్ధిని పొందాలంటే, చివరికి మనం అభివృద్ధితో నింపబడాలంటే మనం ఏం చేయాలంటే, గుడారంలో ఉన్న దుర్మార్గాన్ని దూరంగా పారేయాలటండి. గుడారం అంటే ఏది? మన ఇల్లు. కేవలం ఇల్లు వాకిళ్ళు కాదండి, వాటి గురించి మాత్రం దేవుడు చెప్పడండి. గుడారము అనగా నివాస స్థలం అంటే మన హృదయం. మన హృదయములో ఏదైతే ఉండకూడదు ఉందో అది తొలగించామనుకోండి, దేవుడికి ఏదైతే నచ్చట్లేదో, దేవుడికి ఏదైతే అసహ్యంగా ఉందో, దేవుడికి ఏదైతే హేయంగా ఉందో దానిని తొలగించామనుకోండి, నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడుగా? ఒకవేళ దేవుని ఆశీర్వాదం ఇంకా మనం పొందకపోవటానికి, మన జీవితాల్లో అభివృద్ధి కనపడకపోవటానికి, మహాభివృద్ధిని పొందకపోవటానికి మన హృదయాల్లో ఉన్న ఆ ఆటంకమే కారణమేమో, ఆ దుర్మార్గతే కారణమేమో, ఆ పాపమే కారణమేమో, ఆ చెడే కారణమేమో. ఈ హృదయం లోపల చెడుని కడుక్కుని, ఈ హృదయం లోపల ఉన్న దుర్మార్గతను తొలగించుకుని, దేవుడికి అసహ్యమైనవి, దేవుడికి హేయమైనవి, ఆయనకి ఇష్టం లేని తీసేసుకుందామండి. ఎందుకండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవటం? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, మన పాపాలే కదా ఆటంకంగా కనపడుతున్నాయి, మన దోషాలే కదా అభ్యంతరంగా కనపడుతున్నాయి. ఈ రోజైనా గత కాలం అంతా కూడా వాక్యాన్ని విని నిర్లక్ష్యపరిచామేమో, చూద్దాంలే ఒప్పుకుందాంలే. మనకి మనం ఎప్పుడు ఒప్పుకుంటాం తెలుసా? బల్లారాధన బొందుకినప్పుడు 5 నిమిషాలు ఒప్పుకుంటాం, అయ్యా తప్పు చేశానయ్యా క్షమించండి, ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా అంటాం. బల్ల బొందుతో మళ్ళీ వేదావిదే మామూలే. ఏదో సంవత్సరంలో ఒక్కసారి ఆల్టర్ కాల్స్ ఇస్తారు చూడండి, December 31 రాత్రి మనం కూడా ఒప్పుకుని వచ్చి ఉంటాం. అదే 31 రాత్రి ఒప్పుకున్నాం కదా, అయ్యా గత కాలం అంతా తప్పులు చేసేసాను, గత కాలం అంతా పాపాలు చేసేసాను, January 1 నుంచి December 31 దాకా 365 రోజులు చేయకుండా పాపాలన్నీ చేసేసాను, అయ్యా ఈ ఒక్కరోజులు ఒప్పేసుకుంటున్నాను తప్పు అయిపోయింది అని ఒక మాటలో 1 సెంటెన్స్లో తేల్చేస్తారు ప్రార్థన. సరే పోనీ 1 సెంటెన్సో 10 సెంటెన్సో పక్కన పెడితే అప్పుడు ఒప్పుకున్నావు, తర్వాత అయినా కరెక్ట్గా January 1 నూతన సంవత్సరం ఆరాధన అయిపోయి భోంచేసి వెళ్ళిపోయేదాకా అలా ఉంటాం అమ్మాయి అనుకుంటాం, ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ టీవీలు పెడతాం, మళ్ళీ పాపం చూస్తాం. మన ఎవరో ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు సినిమాలు చూడకూడదని బైబిల్లో రాసింది కదా అన్నాడు. ఖచ్చితంగా డైరెక్ట్గా రాసిన ఇండైరెక్ట్గా రాసిన సినిమాలు చూడకూడదు. ఆయన అన్నాడు నన్ను డౌటు, సినిమాలు చూడటం అంటే థియేటర్కి వెళ్ళి చూడకూడదు అంతే కదా? నేను అవును థియేటర్కి వెళ్ళకూడదని, మనలాంటి వాళ్ళు క్రైస్తవులు అసలు థియేటర్కి వెళ్ళకూడదని అన్నాడు. ఆయన ఏం చేశాడు, పాస్టర్ గారు అయితే నాతో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు, మనం థియేటర్లోకి వెళ్ళకూడదు కానీ ఇంట్లోకి వచ్చింది చూడొచ్చు. అయితే చూడండి ఎలా ఉందో చూడండి, థియేటర్కి వెళ్ళి చూడకూడదంట, ఆ సినిమాలు పెండ్రైవ్ వేసి ఇంట్లో పెట్టుకుని చూడొచ్చు అంట. ఎంత భయంకరం, పాపం థియేటర్లో చేసిన పాపమే, ఇంట్లో చేసిన పాపమే, ఈదులో చేసిన పాపమే, ఇంట్లో చేసిన పాపమే, బట్టబయలుగా చేసిన పాపమే, రహస్యంగా చేసిన పాపమే, పాపం ఎట్టగైనా పాపమే కదండి. గత కాలం అంతా ఇలాంటి విపరీతమైన అనవసరమైన వాదనలు వాదించుకుని మళ్ళీ మనం మోసపుచ్చుకున్నామేమో. మోసపోకూడదు, దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డా. ఆదాము హవ్వలు ఏదేని వనములో ఉన్నంత వరకు ఎంత సమృద్ధిని అనుభవించారండి, కానీ దేవుడు చేయొద్దన్న పనిని చేశారు. అక్కడ ఉండొద్దన్నారు ఉన్నారు, అక్కడ నిలవద్దన్నారు నిలిచారు, తినొద్దన్నారు తిన్నారు, అంటే ఆ పాపం చేయొద్దన్నారు చేశారు, నష్టపోయారు, మళ్ళీ తిరిగి పొందగలిగారా? ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరితో మనవి, నిర్మూలము చేయవలసిన వాటిలో కొంచెం కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు. ఒకవేళ ఆ కొంచెమే మన జీవితాల్లో సకల ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయేమో, ఆ కొంచెం కూడా ఈరోజు ఒప్పుకుందాం. ఏదో అంటారో చూడండి, పాస్టర్ గారు మనిషి అంతా పెర్ఫెక్ట్ అండి కానీ ఆ ఒక్క విషయంలో కొంచెం బలహీనుడు అండి, గత కాలం అంతా ఆ నిందే మోసాం మనం, ఈ సంవత్సరం మళ్ళీ ఎందుకు ఆ నింద మోయాలి? అంతా పెర్ఫెక్ట్ అంట ఏదో ఆ ఒక్క డిఫెక్ట్ అంట. ఏంటిది అంతా పెర్ఫెక్ట్ అంట ఏదో ఒక్క డిఫెక్ట్ అంట? కానీ దేవుడికి ఒక్కటే కదా అని పోన్లేద్దని మార్కులు వేయడు. ఆయనకి 100% భక్తి చేస్తేనే, 100 నిర్మూలన చేయవలసినవన్నీ నిర్మూలన చేస్తేనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు ఆశీర్వదించాలంటే మాత్రం ఆ రోజున ఇశ్రాయేలుకి చెప్పాడు, ఈరోజు నీ టెలివిజన్ ద్వారా నీకు నాకు చెబుతున్నాడు, తొలగించాల్సినవన్నీ తొలగించుకుని మోకరించి ప్రభు దగ్గర ప్రార్థిస్తే నీ కొంచెమును దేవుడు మహాభివృద్ధిని చేస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్క మాట చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తానండి. చూద్దాం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందరేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని
మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. చూశారండి, అక్కడ ఒక మాట, ఒక ఒక చక్కని మాట అంటాడు. గత సంవత్సర కాలంలో అంటే గత ఐగుప్తులో మీరున్నప్పుడు ఆ పనులు చేయలేక ఆ వెట్టి చాకరీలు చేయలేకపెట్టినప్పుడు మీ మొర ఆలకించి మిమ్మల్ని బయటికి నడిపించి ఆ వాగ్దాన భూమిలో మిమ్మల్ని చేర్చిన వాడు ఎవరో ఆ దేవాది దేవుడు. ఆ దేవుని బాహుబలం చేత, ఆ దేవుని మహాకృప చేత, ఆ దేవుని ప్రేమ చేత, వాత్సల్యం చేత ఈరోజు బయటికి నడిపించబడి నూతన భూమిలోనికి మీరు వెళ్ళారు. కాబట్టి ఆ నూతన వాగ్దాన భూమిలోకి వెళ్ళాక ఆ దేశ సంపద చూసి, ఆ దేశ వాగ్దాన ఫలాలు చూసి దేవుణ్ణి మర్చిపోతారేమో జాగ్రత్త. నిన్ను బయటికి నడిపించి, నిన్ను నడిపించి నీకు తోడుగా ఉండి ఆ వాగ్దానాన్ని నీకు అనుగ్రహించిన దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. 19వ వచనం అంటాడు ద్వితీయోపదేశకాండం, నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. ఏమన్నాడండి? ఏ మాత్రం కూడా, ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నీ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎందుకని దేవుణ్ణి మర్చిపోకూడదు? ఈరోజు మనం అనుభవించేవన్నీ ఆయన కృపను బట్టేగా, మనం పడుకుని లెగుస్తున్నామండి ఆయన కృపను బట్టేగా. ఎంతమంది మన కళ్ళ ముందు విగత జీవులైపోయారు, ఎంతమంది మన కళ్ళ ముందు ఈరోజు చనిపోయిన స్థితిలో ఉన్నారు, బలహీన స్థితిలో ఉన్నారు, రోగాల మీద పడిన స్థితిలో ఉన్నారు, మంచాల కత్తుకుపోయిన స్థితిలో ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడట్ట చేశాడా? మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని కుటుంబం ఇచ్చాడు, మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు, మన సంఘంతో, మన కుటుంబంతో, మన దైవజనులతో ఆనందించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇంతవరకు ఆయన కృప చూపిస్తున్నాడు. ఏమంటే ఒక్క మాట, అసలు మనం సజీవంగా ఉన్నామంటేనే ఆయన కృపగదండి. మరి ఆయన మర్చిపోవచ్చా? 103వ కీర్తనలో దావీదు ఎక్సలెంట్ కీర్తన అంటాడండి. చూద్దాం 103వ కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూసారా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మరవద్దు. ఏమంటే మాట వచ్చింది కాబట్టి మీకు మాట చెబుతున్నా. ఇశ్రాయేలీల మొదటి తరం వారిలో అందరూ అరణ్యంలో సంహరించబడ్డారండి, సంహరించబడ్డారు. ఒక్క యెహోషువా కాలేబు తప్ప ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారిలో ఎవ్వరు వాగ్దాన భూమిని పొందరా. కారణం ఏంటి తెలుసా? వారు దేవునికి మొర పెట్టేవాళ్ళంట. అయ్యా దాహం వేస్తుంది అనగానే వారి కొరకు దేవుడు బండల లోపల నుండి, ఎడారులలో నుండి జలాలు కురిపించేవాడు. తాగేయటం, దాహం తీరాక దేవుణ్ణి మర్చిపోవటం, మళ్ళీ అయ్యా కడుపు మాడిపోతుంది, ఆకలి ఆకలి అంటే పరము నుండి దేవుడు మన్నాను కురిపించాడటండి, దేవదూతలు భుజించే ఆహారం. కడుపు నిండా తినేయటం, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోవటం, అయ్యా మన్నా తినలేకపోతాను, సప్పసప్పగా ఉంటుంది, ఏదైనా కొంచెం నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది అంటే, చూడండి వాళ్ళ కొరకు దేవుడు తాజా భోజనాలు కురిపించాడండి వారి కొరకు, పూరేళ్ల వర్షాన్ని. అవన్నీ తినేయటం, దేవుడిచ్చిన సకలము అనుభవించటం, సమస్తం కూడా అనుభవించేసి ఇప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయారటండి. అదే వారికి ఊరైపోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలు చేసింది తప్పైతే మరి మనం ఏ ప్యాటర్న్లో నడుస్తున్నామండి? అయ్యా నాకు అది కావాలంటావు, ఇస్తాడు దేవుడు, మర్చిపోతున్నాను దేవుణ్ణి. అయ్యా ఈరోజు నాకు బాగుండాలంటావు, బాగా ఉంటాడు దేవుడు, మర్చిపోతాను దేవుణ్ణి. తినేయటం, తాగేయటం, అనుభవించేయటం, దేవుడి ద్వారా సమస్తాన్ని పొందటం, ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోవటం, ఎంత విచారకరమైన విషయం అండి. మనం ఈ సంవత్సరం నుంచి, ఈ క్రొత్త సంవత్సరం నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా అన్ని వేళలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానయ్యా. దావీదు అన్నాడు, తన మనస్సుతో చెబుతున్నాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు, మరువకు. ఈరోజు మన జీవితాల్లో ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నిర్మూలము చేయవలసిన వాటిలో కొంచెం కూడా మన దగ్గర ఉంచుకోవద్దు. తర్వాత మళ్ళీ కొంచెం దాచుకుని నన్ను దేవుడు ఏం దీవించాడు అనొద్దు. రెండవది, ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోదండి, ఏ మాత్రం కూడా దేవుణ్ణి మర్చిపోద్దు, ఆయన కోపం వస్తుంది. ఏమంటే ఇప్పుడు మాట చెబుతాను, మనకి ఎవరైనా లైఫ్లో ఒకరు లిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ పక్కనే పెట్టుకుని వాళ్ళు మర్చిపోయి నేను కష్టపడ్డా, నేను ప్రయాసపడ్డా, నా ఒక్కడనే సంపాదించేది అంతా అన్నారనుకో, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మనసులో బాధపడరా? అరే నేను ఇంత లిఫ్ట్ ఇచ్చాను వీళ్ళకి, అసలు వీళ్ళు ఈరోజు నిలబడ్డారంటేనే నా సహకారం కదా, అసలు కనీసం నా పేరు ఒక్కడ కూడా చెప్పలేదు ఏంటి అని బాధపడరా? మనుషులమే మరి ఇంత బాధపడితే, మరి మనకు బ్రతుకునిచ్చిందే దేవుడు కదండి, ఆయన మర్చిపోవచ్చా? ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మనకు చక్కని ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తం అది ఆయన కృపేనండి, ఆయన కృపేనండి. ఆయన దయ లేకపోతే క్షణమైనా మనం బ్రతకలేమండి. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, వాక్యం మనతో ఏదైతే చెప్పిందో, దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడో, ప్రభు మనల్ని ఏ రీతిగా దర్శించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభు కృపను బట్టి అనుసరించి నడవటం, దైవ ఆశీర్వాదాలు పొందటం. యోబు గ్రంథంలో సెలవిస్తున్నాడు, మొదట నీకు కొంచెం ఉంది, ఇప్పుడు నీకుందో కొంచెమే,
కానీ ఇప్పుడు దాన్ని దేవుడు ఎలా చేయబోతున్నాడు? మహాభివృద్ధిని చేయబోతున్నాడు. అట్టి స్థితి మీకు కావాలా? అయితే వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడిన ప్రతి అంశాన్ని అనుసరించే నడువు, దేవుడిచ్చే మహాభివృద్ధిని పొందు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభు మనందరికీ అట్టి మహాభివృద్ధిని దయచేయనుగాక. ఆమెన్. అందరు తలలో ఉంచి కనులు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొక్కసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ టెలివిజన్ ద్వారా నీ వాక్యాన్ని ప్రియులందరికీ అందించే ఈ మహాకృపను ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా గత కాలమంతా మా జీవితాల్లో దొరికి వెళ్ళినప్పుడు మమ్మను ప్రేమించి మమ్మను ఆశీర్వదించి మా జీవితాల్లో మహాభివృద్ధిని కలుగజేయడానికి మరొక వారం మా జీవితాలు మీకు ఇచ్చిన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యాన్ని విన్నామయ్యా. యోబు గ్రంథకర్త మోషే అంటాడు, నీకుంద కొంచెమే కానీ దేవుడు దానిని ఆశీర్వదించి మహాభివృద్ధి చేయబోతున్నాడని వాగ్దానం ఇచ్చారు. మరి ఆ వాగ్దానం మా పట్ల నెరవేరాలంటే మాకు కలిగిన కొంచెంగా ఉన్న మా పరిస్థితులు మహాభివృద్ధిని పొంది విస్తారమైన మేళతో నింపబడాలంటే, మిగులు ఆశీర్వాదంతో నింపబడాలంటే మేము ఎలా నడవాలో మీరు మాతో బోధించారు. మొదటిగా నిర్మూలము చేయవలసిన విషయాల్లో కొంచెం కూడా మాలో ఉండకూడదు అంటున్నావు. ఏమి తొలగించాలో, ఏమి నిర్మూలన చేయాలో, ఏమి మాలో ఉండకూడదో వాక్యం ద్వారా మేము విన్నాం. తొలగించాల్సిన పాపం అంతా కూడా తొలగించి నిర్దోషమైన హృదయం కలిగి నిర్దోషమైన ప్రవర్తనతో నీ దృష్టికి పరిశుద్ధంగా నడిచి అయ్యా నీ ద్వారా మహాభివృద్ధిని పొందే భాగ్యం దయచేయండి. రెండవదిగా, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మీరయ్యా. సజీవంగా ఉన్నామంటేనే అది మీ కృప తండ్రి, మీ కృప. అనుక్షణము మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు. మేమేదో ప్రార్థనా పరులమనో, మేమేదో భక్తి పరులమనో, మేమేదో నీకు ఇష్టమైన రీతిగా నడుస్తున్నామనో కాదు, కానీ మమ్మను అనుక్షణం క్షమిస్తూ నీ కృపను మా పట్ల కుమ్మరిస్తున్నారు. ఈరోజు ఇలా ఉన్నామంటే నీ దయ. అయితే మేము చేయవలసిన రెండవ పని, నీ దయను ఎప్పుడు మేము మర్చిపోకూడదు, నీ ప్రేమను మేము ఎప్పుడు మర్చిపోకూడదు. అయ్యా నిన్ను ఎప్పుడు మర్చిపోకూడదని సెలవిస్తున్నావు. అనుక్షణం నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, అనుక్షణం నీ కృపను జ్ఞాపకం చేసుకుని నీకు నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని. వాక్యాన్ని విన్నాం, వాక్యాన్ని అనుసరించి నడిచి అయ్యా నీ ద్వారా మహాభివృద్ధిని పొందే భాగ్యం దయచేయండి. గతకాలమంతా ఎలాగైతే నీ కృపను మాకు తోడుగుంచారు, ఈ నూతన సంవత్సరం ఇగో ప్రభు, ఈ నూతన సంవత్సరం అంతా కూడా మేము బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షేమములతో మమ్మను దీవించి బలపరచమని, మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, అలాగే నీ సువార్తను అనేక మందికి అందించడానికి ఎంతో సహకరిస్తున్న ఈ యాజమాన్యాన్ని, ఈ టెలివిజన్ వారందరినీ కూడా దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. గాడ్ బ్లెస్ యూ.